ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు, భారీ బడ్జెట్లు, కోట్లు కోట్లు వెచ్చించి చేస్తున్నారు. అంత మన బాహుబలే ఎగ్జాంపుల్, మీరు చూసారు దాదాపు 500 కోట్ల బడ్జెట్ సినిమా అది. ఆ సినిమాకి విపరీతమైన పేరు, ప్రఖ్యాతలు, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. మీరు చూసారు ఆ సినిమా చెప్పండి, చెప్పండి. మీరు చూసారా బాహుబలి? చెప్పండి మీ ఉద్దేశం. ఆ క్యాన్వాస్, ద హ్యూజ్ క్యాన్వాస్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కాన్సెప్ట్, స్టోరీ. అంతే కదా, స్టోరీ ఏముందండి చెప్పుకోవటమే దాంట్లో? అది ఏం చెప్తారు దాంట్లో స్టోరీ చెప్పండి. పేరు సింపుల్ 3 సెంటెన్సెస్ స్టోరీ. మేము ఉన్నట్టు భారీ సెట్లు, గ్రాఫిక్స్, ఇదివరకు మనం ట్రిక్స్ అనే వాళ్ళం, దానికి అందమైన పేరు పెట్టి గ్రాఫిక్స్ అని కొన్ని కొన్ని కోట్లు పెడతారు దాని మీద. ఆ గ్రాఫిక్స్, ఆ సెట్లు, ఆ కాస్ట్యూమ్స్ అవి తప్ప మీ దాంట్లో ఉంది ఏంటండి? ఎందుకు పేరు అంత అంత మన 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 మార్కెట్కే దీనికి అంత అవసరం, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పండి? 500 కోట్లు పెడితే ఎన్ని పిచ్చి 500 పిచ్చలు తీయచ్చు మనం. 2 సంవత్సరాలు మన జీవితంతో తీయచ్చు మనం. ప్పుడు ఇలాంటి మనం హిందీ ఇంగ్లీష్ పిక్చర్లు ఎప్పుడు ఇప్పుడు క్రికెట్ అక్రాస్ అని ఇట్లాంటివి చేసేప్పుడు వాళ్ళు ఎప్పుడో చూసేసాము. సుశీల్ బిడి బిల్లి తీసి అన్ని పిక్చర్లు బెంగళూరు అని అని ఎప్పుడో చూసేసాము. ఆ సెట్లు అట్లాంటివి ఇవాళ గ్రాండియర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంటుంది, వాటి సొసైటీకి ఏంటి ఉపయోగం? తెలుగు సినిమా స్థితిని, స్థాయిని పెంచిన సినిమా ఇది. పెంచిందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే గ్రాండ్ సెట్లు ఏదో ఖర్చు పెడితే పెంచినట్ట చెప్పండి, నాకు తెలియ కడతాను మీ ఉద్దేశంలో. కాదండి, అంత ఖర్చు పెట్టి అంత గ్రాండ్ అంత పెద్ద బాడీ సెట్ చేసి అంత గ్రాఫిక్స్ చేశారు ఏదంటే మీ ఉద్దేశంలో మన మన తెలుగు ఫీల్డ్ ఎలివేట్ చేసినట్ట. లేదా మొన్న ఏదో ఏదో చిన్న పిక్చర్ వచ్చింది బ్రహ్మాండంగా పోయింది, మరి అదే దానికి అంత పేరు వచ్చింది ఎంత బాగా పోయింది అది? ఏదో అడుక్కునేవాడా ఏదో వచ్చింది బిచ్చగాడు బిచ్చగాడు మన ఎందుకు తెలుగుకే పోయింది. ప్రొడ్యూసర్ 3 లక్షల లాభం చెప్పండి. ఇది పిక్చర్ కదా, ఈ బాధ్యత కదా, ఇప్పుడు శారద ఉంది, శారద పిక్చర్ కదా, సాధారణ ఉంది, దాంట్లో నీతి ఉంది, అది పిక్చర్ కదా, అది బాగపడలేదా? మరి దానికి ఏం ఖర్చు అయింది? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎంత భారీగా తీసి కళ్ళు జిగలు పని సెటిల్ చేశారు కాబట్టి అది గొప్ప పిక్చర్ ఇండస్ట్రీ పేరు పెట్టారు. వేషాలు వేయకపోతే, పరిశ్రమలు యాక్టివ్గా లేకపోతే పట్టించుకోరు అన్నది మీరు అనుకుంటారు? అక్షరాలనేస్తాం, అక్షరాలనేస్తాం. మీకు ఎందుకు చెప్తానంటే, మీ సుబ్రహ్మణ్యం ఇది ఉంది ఫంక్షన్, అందులో అర్జున వరకు నిన్నగా మన చుట్టూ కూడా కదా.